ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణలో దాదాపు 34 సీట్లు పైన పోటీ చేస్తా అంటున్నారు, ఎంతవరకు గెలిచే ఛాన్స్ ఉంది? పవన్ కళ్యాణ్ అంటే చెప్పలేం బ్రదర్, అది మన చేతిలో లేదు. అది సినిమా గ్లామర్ వేరు, రాజకీయం వేరు. ఎన్టీ రామారావు గారు అంటే పిచ్చి రోజులు కాబట్టి అప్పట్లో మీడియా లేదు అంటే కనీసం ప్రభావాన్ని చూపగలుగుతారు. ఇక్కడ ప్రభావం వస్తాయి, ఒకటో రెండో వస్తాయి, కానీ అంత అంతవరకు రాదు కదా. ఫ్లోటింగ్ మొత్తం హైదరాబాద్లోనే, హైదరాబాద్లో లేదు, ఆంధ్రాలో ఉంది. వస్తే వర్గం ఉందని 30 స్థానాలు పోటీ చేస్తానని అని ఏపీలో పబ్లిక్, అది మొత్తం అటు చూసుకోవాలండి. భీమవరం, తణుకు, రావులపాలెం, రాజమండ్రి, ఆ డిస్టిక్ వస్తుందో లేదో మనకు తెలియదే, కానీ తెలంగాణ అయితే కష్టం. తెలంగాణ ఎట్నుంచి ఎన్ని మాటలు చెప్పుకున్నా సరే మనం స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడితే ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి ఇదేంటంటే తెలంగాణలో టీఆర్ఎస్ఏ వాడు తప్ప మొగోడు ఎవడు లేడు ఇక్కడ. అంటే మొగోడు అంటే వేరే విధంగా అంటలేదు నేను, అభివృద్ధి ఎందుకంటే కష్టపడ్డాడు, కష్టపడితేనే కదా ఏదైనా వచ్చేది. ఒకప్పుడు ఎట్లా ఉండేదో, ఇవాళ పరిపాలన ఎట్లా ఉందో, ఒకప్పుడు డెవలప్మెంట్ ఎట్లా ఉండేదో, ఒకప్పుడు కృష్ణగాంధీ వాళ్ళకి ఎట్లా ఉండేదా బ్రదర్, 20 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉండేదా? ఏమీ లేదు. కేటీఆర్ కష్టపడ్డాడు, ఒకప్పుడు బేగం బజార్ ఎట్లా ఉంది, బేగంపేట ఎయిర్పోర్ట్ ఎట్లా ఉండేది, అదే ఉంటే ఫస్ట్ ఆంధ్ర వాళ్ళు డెవలప్ చేశారు, అన్నీ చేశారు, ఇప్పుడు మొత్తం లాక్కున్నారంటే వాళ్ళు ఇప్పుడు కాదు, ఉద్యమం ఎప్పటి నుంచో మొదలుపెట్టారు. తెలంగాణ వాళ్ళు ఎప్పుడో మొదలుపెట్టారు, కానీ వాళ్ళకి నీతి జరగల, న్యాయం జరగలే. కష్టపడ్డారు, ప్రతి వాళ్ళు ఆశించారు. ఎంతోమంది ఏపీని పోలుస్తూ, తెలంగాణను ఏపీని పోలుస్తూ, పోల్చుకుంటే ఏది డెవలప్ అయిందో చూసుకోండి అని చెప్పి సవాలు ఇస్తున్నారు కదా, దాని మీద ఏమంటారు మీరు? అంటే ఏపీ అంటే ఏపీ డెవలప్ అవుతుంది, ఏపీ డెవలప్ అవడం ఎందుకంటే హైదరాబాద్ మహాసముద్రం ఇది. హైదరాబాద్ని ఎవరు టార్గెట్ చేయలేరు, కేసీఆర్ కాదు, ఎవరైనా సరే టార్గెట్ చేయలేరు. ఎందుకంటే కారణం ఏంటంటే హైదరాబాద్కి చరిత్ర ఉంది కాబట్టి. ఏంటంటే హైదరాబాద్ ఎప్పటికైనా హైదరాబాదే, ఎనీ డే సెకండ్ ఊటీ ఇది. ఎప్పుడైనా సరే కూలింగ్ ఉంటుంది, మామూలుగా జాబులకు వచ్చేవాళ్ళు కానీ కష్టపడేవాళ్ళకి కానీ ఏదైనా సరే కల్పవృక్షం ఇది. అంతవరకు మనం ఎక్కడ ఎక్కడ ఉంటూ, ఎక్కడ తింటూ, ఎక్కడ చేస్తాం అనేది తప్పదు. కాబట్టి మనకి ఏదో ఫేవర్ కూడా, మనం ఇది పార్టీ ఏం కాదు, ఇది వ్యక్తిగతంగా అయితే కేసీఆర్ ఎక్సలెంట్, చాలా బాగుంది.